కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామానికి చెందిన మునగాల జయరామిరెడ్డి హత్య కేసులో నిందితులు పింజరి హనీఫ్ అతని భార్య సుల్తానీని అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న హనీఫ్ సుల్తాన్ బి కర్నూలు రోడ్లోని షాదీఖానా వద్ద కనిపించడంతో రూరల్ సర్కిల్స్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ వారి సిబ్బంది అరెస్ట్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సునీల్ కుమార్ వెల్లడించారు. మునగాల జయరామ్ రెడ్డి అనే వ్యక్తిని రవ్వతో కొట్టి చంపినాడనే ఫిర్యాదు పైన మనం పింజరి హనీఫ్ మరియు అతని భార్య పింజరి సుల్తాన్ బీపై విన్నట్టు మర్డర్ కేసు నమోదు చేయడం అనేది ఆ కేసులో విచారణలో భాగంగా రావాలని సమాచారం మేరకు నిన్నటి దిన అనగా 29/8/2021 కర్నూలు రోడ్లో ఉన్న గోరేగా సర్కిల్ వద్ద ఉన్న షాదీఖానా వద్ద నిన్నటి దినం అనగా 29/8/2021 మధ్యాహ్నం 12:30 రూరల్ మేము రూరల్ శ్రీ మంజునాథ్ సార్ గారు మరియు రూరల్ ఎస్ఐ సునీల్ కుమార్ గారు నేను మా సిబ్బంది అందరూ కలిసి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం ఎన్నికల విషయంలో చేసిన ఇలాంటి తప్పిదాల వల్ల కానీ లేదంటే అసాంఘిక కార్యక్రమాల వల్ల ఏమైనా చేసినా కూడా ఇమీడియట్గా మా పోలీసు నోటీస్ తీసుకోవాల్సి కోరుతున్నాను. మరి ఇటువంటి ఏమైనా చేసిన కొత్తగా ఇస్తున్న మా ఎస్పీ సారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. దయచేసి అలాంటి పనులు మానుకొని దాచు.